అయ్యగారికి అవకాశాన్ని అప్పగిద్దాం. అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అయ్యగారు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అమ్మగారిని బట్టి అయ్యగారి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. టీం అంతటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్వరం ఎత్తి గట్టిగా చెప్దాం. దేవునికి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శ్రీకాకుళం ప్రాంతంలో నరసన్నపేట అనే మండలం, ఉర్లం అనే గ్రామం, నిజముగా ఈ గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో, ఇందాకల కిందన పాస్టర్ గారు జకరే గారు నాతో మాట్లాడుతూ ఇంచుమించు 25 గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఈ 25 గ్రామాలలో ఒక్కటంటే ఒక్క దేవుని మందిరం లేదయ్య గారు అన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవునికి స్తోత్రం? ప్రతి గ్రామములో ఒక్కొక్క మందిరం రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చేశారు. ఆమేన్ చెప్పండి. రైట్. ఈ మంచి నినాదంతో నా యొక్క మాటలు ఆరంభిస్తాను. మొదటగా మన ప్రభు అయిన మన రక్షకుడు, మన ప్రభువును, మన రాజు, అద్వితీయ కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మొదట మహిమ చెల్లిస్తూ, నన్ను ఆహ్వానించి మీ మధ్యన నిలబెట్టిన దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి గారు జకరియా గారు, అలాగే ఎలిజబెత్ సిస్టర్ గారు, పాస్టమ్మ గారు, వారిని బట్టి నేనెంతో ఆనందిస్తూ మొదటగా ప్రభుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారు. అలాగే నేను కూడి వచ్చిన సమాజము, సంఘం అందరికీ. మరి ఈ మైక్ ద్వారా ఈ ప్రాంతం ఉర్లం అనే గ్రామంలో ఎంతమంది అయితే ఇళ్లల్లో కూర్చొని వింటున్నారో, ఎంతమంది అయితే మీ గృహాల్లో కూర్చొని నా ఈ మాటలు వింటున్నారో, ఎంతమందికి వినిపిస్తుందో గమనించండి. ఈరోజు దేవుని కృపా వాత్సల్యము మీ ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభు కృప మీ ఊరికి మెండుగా కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. దేవుని మహాకృప చేత మిమ్మల్ని, మీ ఊరి వారిని, మీ కుటుంబస్తుల్ని, మీ బిడ్డల గురించి, మీ ఇంటిలో ఉన్న పెద్దవారి గురించి, మీ ఇంటిలో ఉన్న చిన్నవారి గురించి, వృద్ధుల గురించి, యవనస్తుల గురించి, మీ భర్తలు, మీ ఉన్న గృహిణులు, మీ కుటుంబస్తుల గురించి భారము కలిగి, ఆశ కలిగి పాస్టర్ గారు ఇక్కడ ఒక చిన్న కూటం ఏర్పాటు చేసుకున్నారు. అయ్యా, మా ఊర్లో గ్రామమును, మా గ్రామంలో ఉన్న కుటుంబస్తుల్ని, వారి క్షేమం కోరి మనం ప్రార్థన చేద్దాం రండయ్యా పాస్టర్ గారు అని విశాఖపట్నం నుంచి మమ్మల్ని ఆహ్వానించారు. ఈరోజు ఇక్కడ ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నామంటే, ఈ గ్రామస్తులందరూ సమాధానముతో ఉండాలని, వారి కుటుంబాలన్నీ ఆరోగ్యము, క్షేమము, నెమ్మది అన్నిటికన్నా మించి దేవుని రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నా ఈ స్వరం వింటున్న నా ప్రియ సహోదరులారా, ఈ ఊర్లం గ్రామస్తులారా, ఈ గ్రామంలో ఉన్న నాయకులారా, రాజకీయ నాయకులారా, కుల పెద్దలు, సంఘ పెద్దలు,
గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి మా నిండు మనసుతో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం చేతులు జోడించి ప్రభు పేరట మీ అందరికి కూడా సమాధానము కలుగును గాక సియోనులో నుండి మన ప్రభు ఈ గ్రామాన్ని దీవించును గాక ఈ గ్రామాన్ని రక్షణలోకి నడిపించును గాక ప్రతి విధమైన బంధకాల చేత పట్టబడిన ప్రతి ఒక్కరిని విడుదల పొందును గాక అనేక సోదరుల చేత పట్టి పీడించబడుతున్న యవనస్తులను యవన ప్రాయములో తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న ప్రతి యవన వయసు కలిగిన పిల్లలను దేవుడు సన్మార్గంలో నడిపించాలని ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైన దైవ జనాంగమా, నా ఈ మాటలు వినండి. ఈ మీటింగ్ ఒట్టిగా జరిగించడం కోసం కాదు, కేవలం మీ ఇంటి కోసం, మీ గ్రామ క్షేమం కోసం, మీ కుటుంబ క్షేమం కోసం, మేము మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడం కోసం కాదు. కానీ విశాఖపట్నం నుంచి ఇంచుమించు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చాం మేము. తిరిగి మరలా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. రానుపోను 400 కిలోమీటర్ల ప్రయాస దేనికి? దేనికి? ఈ ప్రాంతంలో ఈ 100 మందితో మాట్లాడుకోవడానికి కాదు, ఈ ఉర్లం గ్రామం గురించి చేతులెత్తి ప్రార్థించడానికి వచ్చాం. అదిగో అదిగో పరలోకమందున మన తండ్రి, అదిగో పరలోకమందున మన తండ్రి మన చేతులిచ్చి ప్రార్థిస్తుండగా ఈ గ్రామమును దీవించబోతున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. ఎందరైతే ఈ నా స్వరాన్ని వింటున్నారో, మీరింతసేపు జరగబోతున్న ఈ యొక్క స్తుతి ఆరాధన వాక్య పరిచర్య ప్రతి ప్రార్థన మీ చెవులు తిప్పి మీ మనసు అంగీకరించి హృదయములోంచి ఈ మాటలు విని మీ హృదయంలోకి అంగీకరించగలిగితే, మనసు పెట్టి వినగలిగితే, మీరు పశ్చాత్తాపంతో వెళ్ళగలిగితే, ఇదేదో మత బోధనో లేకపోతే కుల సంఘ బోధనో లేకపోతే ఇంకేదో అనుకొని అనక్షంగా వదిలేస్తే మీరు పొందుకోలేరు. దేవుని దీవెన పొందుకోవాలంటే మనస్సును ఈ స్వరం వైపు మీ మనస్సును మళ్ళించండి, అంగీకార మనస్సుతో వినండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక, దీవించునుగాక, దీవించునుగాక. కొద్దిసేపు అందరము లేచి నిలబడదాం. మన మధ్య పాస్టర్ అమ్మగారు డాక్టర్ నిర్మలారాజ్ అమ్మగారు వారు స్తుతి ఆరాధనను నడిపిస్తుండగా మనమందరము ఆత్మపూర్ణులై దేవుణ్ణి ఆరాధిద్దాం. బిడ్డలు కానీ పసిపిల్లలు కానీ ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. మీరు మౌనముగా మీ ప్రదేశంలోండి మీ చేతులెత్తి ప్రభువును ఆరాధిస్తూ కళ్ళు మూసుకొని ఈ గ్రామం గురించి, అయా తండ్రి పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ప్రతి స్థలమందు మాతో కొలువు ఉన్న మా తండ్రి, ఇదిగో మా మధ్య నిలుచున్న మా తండ్రి, మా మధ్య మీ ఆత్మ సంచ కరువుగా సంచరించుచుండగా మాలో కొలువున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధనను ఆరంభించుచున్నాము తండ్రి. ప్రభువా ప్రార్థన నీర్పయ్యా, ప్రార్థించకుండా నీనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నీర్పయ్యా, ప్రార్థించకుండా దర్శనం ప్రకారంగా అయ్యో ఈ ఊరు మీద ఉన్న ఆయనకు భారము, 25 గ్రామాల్లో ఉన్న భారాన్ని యేసయ్య ఈ రాత్రి వేళ విడుదల చేయబోతున్నారు. అది ఎలా సాధ్యం అంటే ఒక ప్రార్థన వల్లనే సాధ్యం అని ఆయన చెప్తున్నారు. ప్రార్థన వల్లనే సమస్తము సాధ్యము. ప్రార్థనను నాటినది పెళ్లగించి అసాధ్యమని యేసయ్య మనతో మాట్లాడుతున్నారు.
ప్రార్థన చేస్తే ఏదైనను సాధ్యమే ప్రార్థనలో సమస్తము సాధ్యమే ప్రార్థిద్దాం చేతులెత్తి ప్రార్థిద్దాం ఊర్లామ గ్రామం గురించి ప్రార్థిద్దాం ఈ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల గురించి ప్రార్థిద్దాం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి విశ్వాస కుటుంబం గురించి ప్రార్థిద్దాం ఈ గ్రామంలో ఉన్న ప్రతి సహోదరుల గురించి కుటుంబం గురించి ప్రార్థిద్దాం వారి రక్షణ గురించి ప్రార్థిద్దాం ఈ ఊరి నాయకుల గురించి ప్రార్థిద్దాం నాయకుల గురించి ప్రార్థిద్దాం అధికారుల గురించి ప్రార్థిద్దాం మన కులపత్తల గురించి ప్రార్థిద్దాం సంఘపత్తల గురించి ప్రార్థిద్దాం వారి క్షేమం గురించి ప్రార్థిద్దాం ప్రార్థనవలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనవలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నిర్భయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా 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 ఆయనా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది తెల్లగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము చెప్తామా ప్రార్థనలో నాటునది తెల్లగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పదునైకపోవుటే అసాధ్యము ప్రార్థనలో సంగమా ప్రార్థిద్దాం చేయకపోవుటే అసాధ్యము ప్రభువా ప్రార్థన నిర్భయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా చెప్తామా ప్రభువా ప్రార్థన నేర్పై నేర్పించయ్యా ఈ ఊరి వారి కోసము ప్రార్థించే ఎలా ప్రార్థించాలో మాకు నేర్పయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా 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 యేసయ్యా ప్రార్థనతో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగుట మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము యేసయ్యా ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము గొప్ప శక్తి ప్రార్థనలో పెనుగులాడి ఈ రాత్రి గొప్ప శక్తిని పొందుకో సంగమా రెండు చేతుల పైకెత్తి యేసయ్యను మీదుగా అలాడించు బలిగా ప్రభువా ప్రార్థన నిర్భయ్యా అడుగుదామా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నిర్భయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము గ్లోరీనే ప్రాకారము ఆమేన్ ప్రాధాన్యము ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము మన జీవితమున ప్రార్థనే ఒక ప్రాధాన్యముగా ఉండాలి ప్రార్థనలో నాటిన ఏది తల్లగించిన అసాధ్యము వలనే పయనము ప్రార్థనయే ప్రాకారము ప్రార్థనయే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట చెప్తామా ప్రార్థనలో పోరాడునది పొందకపోను ఏదైతే పోరాడుతున్నావో ప్రార్థనలో అది పొందకుండా ఉండలేవు అది అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము కార్చే ప్రతి కన్నీరు వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నావేమో అసాధ్యము కార్చు ఈ ఊరు కోసం కార్చండి కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాట యాకోబు వలె పెనుగులాట అసాధ్యము చెప్తామా శక్తి చెప్తామా ప్రభువా శక్తి ప్రార్థించకుండా ప్రార్థించే శక్తి నాకు కావాలయ్యా ప్రార్థించే వరము నాకు దయచేవా ఎందుకంటే ప్రార్థనకు అసాధ్యమైంది లేదు నాయన ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు ఎరుకో గోడలు 7 సార్లు చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తూ ఆరాధనతో స్థితి ఆరాధనతో ఎరుకో గోడలు కూలిపోవునట్లుగా పోరాడండి ప్రార్థనే మనకు ఆయుధము ప్రార్థనే శక్తి ప్రార్థనే గొప్ప వరము ప్రార్థనే మన జీవిత గమ్యము ప్రార్థన వలనే పయనము ఈ ప్రాంతము నుంచి మనం వెళ్ళాలి మన జీవితం నష్టమే ప్రార్థన లేకపోతే మన జీవితం అంతా నష్టమే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా గ్లోరీ గ్లోరీ యేసయ్యా శక్తిని మాకు అనుగ్రహించయ్యా అయ్యా ప్రార్థనించే అనుభవం మాకు దయచే ప్రార్థించే గొప్ప అద్భుత కార్యాలు ప్రార్థన చేయగా అద్భుత శక్తి ప్రార్థన చేయగా విడుదల ప్రార్థన చేయగా నూతన బలము నూతన శక్తి మాకు అనుగ్రహించయ్యా అటువంటి గొప్ప అభిషేకం మీ 2023లో ఈ ఊర్లలో ఉన్న గ్రామానికి దేవుడు అనుగ్రహించబడును గాక యేసయ్యా యేసయ్యా
తిరిగి నోరు యేసయ్యా యేసేని పిలిస్తే చాలు నువ్వేమి పెద్ద పదాలు పలకక్కర్లేదు పెద్ద పదాలు నువ్వు పలకక్కర్లేదు నోరు తెరిచి కప్పు పెక్కరగా నీ శక్తిని కొలగొట్టుకొని నీ హృదయములో వేదన తప్పవలాగన స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసయ్యా ప్రార్థనలో మరుగైనది పొందకపోవుట అసాధ్యము ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రార్థన లేనిదే పరాజయం ప్రియ సహోదరి సహోదరుడా ఇంతకాలము నీకు ప్రార్థన శక్తి లేదేమో ప్రార్థనక శక్తి గొప్పతనమును అనుభవించలేదేమో యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నిన్ను తాకారు ఆయన గొప్ప అగ్నితో నిన్ను తాకి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ప్రార్థనలో ఎంత జీవముందో అయ్యో వీళ్ళు వెర్రివారు వట్టివారు కేకలు పెడతారు ఏడుస్తారు అనేక మంది కోసం దేనికి ప్రార్థిస్తారని లోకముని హేళన చేస్తుందేమో లోకార్చే ప్రతి కన్నీరు బొట్టు ఆయన చూచుచున్నారు ఆయన దృష్టిలో బహు విలువైనది ఆమేన్ ఆమేన్ బహు శ్రేష్టమైనది ఆమేన్
సత్యం కంటే అమూల్యమైనది దయచేసి ప్రియబిడ్డలారా మీ కార్చే ప్రతి కన్నీరు పొట్టు విలువైన దాని కోసం కార్చండి అయ్యో నా ప్రజలు మార్చబడాలి నా ఊరు మార్చబడాలి దేవుని రాకబడలో మేమందరం ఎత్తబడాలి అని ఈ రోజు నుంచి మీ ప్రార్థనని మరింత శక్తివంతముగా దాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనలోని బలముగా నాటబడండి ఆమేన్ మహాగణుడ మంచి దేవ మీకు స్తోత్రము ఎందు నిమిత్తము నాయన దైవ సేవకులకు ప్రభువా కొన్ని సంవత్సరాల క్రితం నీ ఊరిని చూపించి అయ్యో ఎంతో భారాన్ని భార్య బిడ్డలతో కట్టుకున్న బట్టలతో అన్ని విడిచిపెట్టి అయ్యో తినో తినకో ఉండో లేకో ఎక్కడ మేము బ్రతకాలి బిడ్డలతో వెళ్ళి ఎక్కడ నిలవనేయడన మాకు లేదే ఎక్కడ మా తల దాచుకోవాలని ఆలోచించకుండా మీరు చూపించిన దర్శనం ప్రకారం వచ్చారు నువ్వు గొప్ప దేవుడు నాయన అన్నాడు అబ్రహామును పిలుచుకున్నావు ఒంటరిగా పిలుచుకున్నావు అయ్యో నువ్వు అందరినీ విడిచిపెట్టి వచ్చే అన్నప్పుడు ప్రభు అబ్రహాము దేనికి రావాలి ఎక్కడికి రావాలి నేను ఏమి చేయాలని అడగలేదు నాయన అందరినీ విడిచిపెట్టి భార్యతో వెంట పెట్టుకుని వచ్చినప్పుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన విడవలేదు ఈరోజుకి ఆయన కోసం చెప్పే గొప్ప తండ్రిగా ఆశ్రదింపబడిన వాడుగా ఆశ్రదకారకుడగా విశ్వాసులకు తండ్రిగా నాయన ఈరోజు మా ముందర నిలబెట్టావు మీకు స్తోత్రం ఈరోజు మీ దీన సేవకులు కూడా పిలుచుకున్న పిలుపు గొప్పది నాయన గొప్ప దర్శనం ఇది వట్టిది కాదని కనుకనే ఈ ఊర్లంగి ప్రాంతాన్ని అంత ఉజ్జీవ ప్రాంతంగా మార్చబోతున్నాం ఈ రోజు నుంచి అది రగులుతుంది ఆపే శక్తి ఎవరికీ లేదు ఎంతో కాలముగా కారుసిన కన్నీరులు మొదలైనవి నాయన ప్రార్థనలో నాటినది పెళ్లగించట అసాధ్యము కనుకనే అది నాయన మొలుస్తున్నాయి మొలుస్తున్నాయి ప్రభు ప్రతి విత్తనము ఒలవబోతుంది నీకే వందనాలు చెల్లిస్తూ ఇంటి వారిని దీవించండి వారికి ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం మరణ పడక మీద ఉన్న వారిని లేపావని ప్రభువా ఇంటి యజమానురాలు చెబుతున్న సాక్ష్యం ఎంత గొప్పది నాయన నా జీవితంలో ఎన్నడూ కని వినని ఎరగని సాక్ష్యం నా జీవితంలో జరిగింది అయ్యో చనిపోయి మంచం మీద వేసిన వ్యక్తి బ్రతకడమా అని ఆమె అడిగినప్పుడు నిజమే నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నాయన లాజర్నే మూడు దినాలు సమాధిలో పెట్టబడిన వాడిని లేపిన శక్తి మంతుడు కదా అయ్యో ఈ ఊరిని వారు లేపబోతున్న దేవా మీకే స్తోత్రం స్తోత్రం అయ్యా ఈ కృపను బట్టి నీకు వందనాలు గొప్ప ఆశనిచ్చా గొప్ప ఉద్దేశము కలిగి మమ్మల్ని తీసుకొచ్చా వట్టిగా రాలేదు మీకు స్తోత్రాలు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దీన సేవకులు మీ సిలువ చాటున మరుగు చేసుకోండి ఈ ప్రాంతానికి ఏ మాటలు కావాలో అయ్యా నాటిన విత్తనానికి కావలసిన పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమరించు రాజా అయ్యా నీ వాక్యమనే వర్షాన్ని కుమరిస్తున్నావు అయ్యా నువ్వు కుమరిస్తున్నావు మీకు స్తోత్రాలు వందనాలు ఏ ఒక్కరు వంటిగా వెళ్ళకూడదు ఈ నూతన సంవత్సరం ఆఖరనే నెలలో ప్రభు ఆఖరి దినములో గొప్ప శక్తిని పొందుకుని 11 నెలలు బహు బలముగా నాయన గొప్ప ఉజ్జీవముగా రగలబడాలి అయ్యో భూమిని తలకింది చేవారు ఇక్కడికి వచ్చారని భయపడాలి దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అటువంటి పరిశుద్ధాత్మ రగిలించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థన వేడుకొని ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి ఆమేన్ షాలో షాలో సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక దయచేసి అందరు కూర్చుందాం నిశ్శబ్దంగా దేవుని యొక్క అప్రసన్నతను దేవుని యొక్క సన్నిధిని అనుభవపూర్వకంగా రుచి చూచిన మీరు మౌనముగా కూర్చోండి మౌనముగా కూర్చోండి
రైట్, ఇప్పుడు సమయము సమయము 8:25 అయింది. నాకు ఇవ్వబడిన సమయము ఎంత అయ్యారు? 8:25 అయింది. అయ్యగారు అంటున్నారు 8 గంటలకు ముగించాలి అంటే మీ ఇష్టం అయ్యగారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. నా ఇష్టం కాదు, మరి పిలుచుకున్న అధ్యక్షులు వారు కనుక, వారి మరి నడిపింపులో ఉన్నాం కనుక. పరిశుద్ధాత్మ దేవుడు, ఏ మాటలు మీతో మాట్లాడాలని ఉన్నాయో వాటన్నిటినీ వారు ప్రభు పలుకులాగిన మనము ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. మన మధ్య మాతో పాటు ఇంత దూరం ప్రయాణించి వచ్చిన, మరి సుదీర్ఘమైన దేశాల నుంచి వచ్చారు, మలేషియా నుంచి మా సహోదరి సంఘ పెద్దవారు సిస్టర్ మేరీ రత్నకుమారి గారు ఉన్నారు. వారు ఒక చిన్న మాట, అంటే 5 నిమిషాలు వారికి సమయం ఇస్తున్నాను. వారు 5 నిమిషాలు వారి విలువైన ఒక మాట సాక్ష్యం చెప్పి, వారి జీవితంలో దేవుడు చేసిన మేలు అనేది సాక్ష్యంగా చెప్పి, వారు అన్యుల కుటుంబం నుంచి వచ్చారు, అన్యుల్ని ఎరగని ప్రాంతం నుంచి వచ్చారు, దేవుణ్ణి ఎరగని కుటుంబం నుంచి వచ్చి ప్రభువుని ఈరోజు నమ్ముకొని, మరి వారు కూడా అనేక ప్రాంతాల్లో వారు వారి భర్త సువార్త చెబుతూ అనేక సంఘాలు కడుతూ అనేక సేవకులకు సహకారంగా సపోర్ట్గా ఉన్నారు. సో వారు చెప్పే కొన్ని మాటలు మనం విందాం. వారు సాక్ష్యం పంచుకుంటారు. ఒక 5-10 నిమిషాలు సిస్టర్ గారికి సాక్ష్యం అయిన తర్వాత నేను వాక్యం మీకు వివరిస్తాను. మేరీ రత్నకుమారి గారు ఇలా వచ్చింది. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు చెల్లిస్తున్నాను. చాలా సుదీర్ఘ ప్రయాణంతో దేవుని యొక్క ప్రణాళికల్లో ఆయన ఉద్దేశము ఈ యొక్క ప్రదేశం మీద అది నెరవేరడానికి ఇంత దూరం మేము రావటం జరిగింది. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి కూడా దేవుని యొక్క ఆ సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా ఆయన కార్యాలు నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఆయన కార్యాలని ఆపేది కానీ ఆయన ఆలోచనల్ని రద్దుపరిచేది కానీ ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా లేదు. మేము యేసుక్రీస్తు నామంలో ఎన్నో ప్రాంతాలు ఎన్నో దేశాలు తిరుగుతూ ఆయన కోసము బలమైన సాక్షులుగా జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఏ విధముగా మమ్మల్ని వాడుకోవాలో ఆయన ఎలా నడవాలో ఆ నడిపింపులో ఇంతవరకు కూడా మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు నేను పాస్టర్ గారు అభిషక్త రాజు గారితో కుటుంబంతో దేవుని పరిచర్యలో మీ వంతుగా కూడా ఒకసారి రండి చూడండి. ఎందుకంటే నేను కూడా దేవుని పరిచర్యలో తెర వెనుక చేస్తున్న పరిచర్య, తెర ముందు కాదు. మీరు రండి, అనేక మంది చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో. ఎందుకంటే నేను ప్రార్థించే భారం కలిగిన, నాకు దేవుడిచ్చింది ప్రార్థించే భారము, వచ్చి చూడండి అని చెప్పి నన్ను తీసుకుని వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు చెప్పిన మాటను వినప్పుడు మరి అంత భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నాతో కలిసి 50 మంది వరకు ప్రార్థిస్తున్న మేము ఇంకా మరి అంత దీనికోసం చెప్పాలి, మేము ప్రార్థన చేయాలి, వచ్చే శుక్రవారం నుంచి దీనికోసం కూడా మేము పెట్టాలి అన్న యొక్క భారాన్ని మాకు కూడా కల్పించాడు. నేను త్వరగా నా యొక్క సాక్ష్యం ఒక 2 దాంట్లో ఒక విషయాల్లో నేను చెప్పి వెళ్తాను. నాది అన్య కుటుంబముకి చెందినది. నా తాతలు కూడా నుంచి కూడా మేము అన్య కుటుంబానికి వచ్చాము. ఇక్కడ ఉన్న పాస్టర్మ గారు నా చెల్లి, సో మేమంతా కూడా అన్య కుటుంబానికి చెందిన వాళ్ళమే. అటు నా తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు నా తండ్రి యొక్క నానమ్మ తాతయ్య కానీ అమ్మమ్మ తాతయ్య కానీ
వాళ్ళు అన్య సాంప్రదాయాలు అన్య కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇటు మా అమ్మమ్మ వాళ్ళైతే ఆవిడ ఒక గ్రామానికి పూజారి ఆవిడని ఒక దేవతగా పూజిస్తూ ఉండేవారు ఇటు నా తండ్రి యొక్క తండ్రి గారైతే ఒక గ్రామంలో ఆయన ఉంటున్న గ్రామంలో ఆయన రామ గీతాలు పద్యాలు చదివి గ్రామమంతని కూడా ప్రేరేపిస్తూ ఉండేవాడు ఒక చెట్టు కిందన కూర్చొని గ్రామమంతా వస్తే అప్పటిలో చదువు తక్కువ కాబట్టి ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి గ్రామమంతా వస్తున్నప్పుడు భగవత్ గీతాన్ని తెరిచి చదివి దాని అంశాన్ని వివరించేవారు నా తండ్రి యొక్క నాన్నగారు నా తాతగారు ఇటు నా తల్లి తరపున అయితే ఆవిడ ఒక గ్రామానికి ఒక పెద్ద గ్రామ దేవత ఆవిడనే పూజించేవారు అటువంటి కుటుంబానికి చెందిన మేము నా తల్లి అటువంటి కుటుంబంలో జన్మించింది నా తల్లి అయితే ఇంకా యేసు ప్రభు అంటే ఇష్టమే లేదు ఆవిడకి యేసు ప్రభు అంటే నచ్చేది కాదు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకోమ్మా పాస్టర్ గారు అప్పట్లో వీధి సువార్త చేస్తూ గ్రామాలు తిరుగుతూ అమ్మా యేసయ్య ఉన్నారు నిజమైన దేవుడు నమ్ముకోండి అన్నప్పుడు నా తల్లి ఒకటే చెప్పేది ఆ పాస్టర్లకి ఎవరు నువ్వు ఎందుకు ఈ గ్రామానికి వచ్చావు మేమే మాకే దేవతలు దేవుళ్ళు ఉన్నారు మేమే ఆ దేవతలకి దేవుళ్ళకి మూల కారణమై ఉన్నాము నువ్వు యేసు ప్రభు అని వేరొకళ్ళు తీసుకుని వచ్చి చెప్తావేంటి మరొకసారి ఈ గ్రామంలో కనిపిస్తే మాత్రము ఎట్టి పరిస్థితిలో మేము ఊరుకోము నువ్వు మళ్ళీ ఈ గ్రామంలోకి వచ్చి యేసు ప్రభు అని చెప్పేవా నేను ఊరుకోను అని చెప్పి నా తల్లి చాలా కఠినంగా దైవ సేవకులు అంటే ఇష్టపడకుండా చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉండేది అటువంటి కుటుంబానికి చెందినాం అటువంటి కుటుంబం నుంచి మేము వచ్చాము ఒకనొక సమయంలో యేసు ప్రభుని ఎలా నమ్ముకోవాల్సి వచ్చింది నా తల్లి అంతగా నా తల్లి ద్వేషించిన యేసు ప్రభు అంటే ఇష్టం ఉండేది కానీ నా తల్లి ఎలా మేము ఈరోజు దేవుని సేవకులంగా దేవుని పరిచర్యగా మేము ఐదు అక్క చెల్లెలమి నా తల్లికి కుమారులు లేరు కానీ నా తల్లి ఎప్పుడు ఎలా యేసు ప్రభుని నమ్ముకుంది ఆ తర్వాత ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎలా దేవుని పరిచర్యలో దేవుని సేవ చేయటానికి యేసే నిజ దేవుడని మా వంతుగా చెప్పటానికి ఎలా మేము ముందుకు వచ్చామంటే నా తల్లి ఒకనొక సమయంలో ఆవిడ చనిపోవలసిన స్థితికి వచ్చారు ఇంకా ఆవిడ మరణ పడకలో ఉన్నారు ఆవిడ ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతుంది ఇంకా అటువంటి టైంలో ఒక నర్సు వచ్చి చెప్పింది అమ్మా యేసు ప్రభు నమ్ముకో నువ్వు బ్రతుకుతావని అప్పుడు నా తల్లి యేసు ప్రభువా ఎందుకంటే ఆవిడకు ముందే యేసు ప్రభు అంటే ఇష్టం లేదు ఆవిడకు అసహ్యత ఎందుకంటే వాళ్ళకే బోల్డ్ దేవతలు దేవుళ్ళు ఉన్నారు వాళ్లే దానికి నిలయము వాళ్లే దేవతలుగా పూజింపబడుతున్నారు ఆ గ్రామానికి మనుషులు వచ్చి వాళ్లే కొలుస్తున్నారు వాళ్లే పూజిస్తున్నారు అటువంటిది ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోమ్మా నువ్వు బ్రతుకుతావు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆవిడ ఇంక చనిపోతుంది రోజులు గడుస్తున్నాయి ఇంకొక రోజు రెండు రోజులు మూడు రోజులు మహాబ్రతుకుతుంది ఆవిడ ఎందుకంటే ఇంక ఆవిడ బయట కూడా వేసేసారు ఇంక చనిపోతుందని అప్పుడు ఆవిడ అయితే నువ్వు యేసు ప్రభువా నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు అప్పుడు నేను నమ్ముకుంటాను నిన్ను అని అన్నది తర్వాత యేసయ్య ఆవిడకు ప్రత్యక్షమై నువ్వు ఎవరినైతే పిలిచావో నువ్వు ఎవరినైతే అడిగావో ఆయన్నే నేను యేసుని అని చెప్పి ఆవిడకు ప్రత్యక్షమై ఆ యేసు ప్రభుని అని చెప్పి ఆమెను బాగు చేసి ఆమెను లేపి ఈరోజు కూడా ఆవిడ సజీవంగా ఉండడానికి ఆవిడ బిడలముగా ఆయన మార్గాలు మాకు బోధించి యేసే నిజ దేవుడు అని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా దేవుని పరిచర్యలో మా వంతుగా మేము ఆయనకి ఏమి చేయాలో నేర్పించిన తల్లి మా తల్లి ఈరోజు కూడా ఈ గ్రామము ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మన దేవుడు కంపల్సరీగా మార్చేవాడు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన రక్తం గార్చాడు ఎందుకు ఆయన చనిపోవాలని నిశ్చయించి చనిపోయాడు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే నీకు బ్రతుకున్నంతకాలము నీకు ఈ బ్రతుకు వరకు తెలుస్తుంది నీవేంటో నీ జీవితము కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి యుగ యుగాలు ఆరని నరకంలో అగ్నిలో పురుగు చావదు అగ్ని ఆరదు అటువంటి స్థలాల్లో నువ్వు వేదన పడాలి కాబట్టి యుగ యుగాలు దానికి అంతం లేదు కాబట్టి నువ్వు అక్కడే చచ్చిపోయి బ్రతికి ఉండాలి కాబట్టి దానికి అంతమే లేదు కాబట్టి
దేవుడు ప్రతి మానవుణ్ణి తన చేతి పనితో చేసుకున్నాడు కాబట్టి తన బిడ్డలు అలా నరకంలో కాలిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన విలువైన రక్తాన్ని కార్చి ఆయన కొని తన బిడ్డల్ని రక్షించడానికి ఒక ప్రణాళిక ఒక వ్యూ ఎవరో ఒక్కరిని నాటి ఆయన ఎన్నుకుంటున్నాడు. కుటుంబానికి ఒక్కడే ఎన్నుకుంటున్నాడు. అక్కడి నుంచి ఆయన అనేక మందిని ఆ కుటుంబాల ద్వారా రక్షిస్తున్నాడు. ఎవరైతే నమ్మి బాప్తిజం చేస్తా వింటారో వారు ధన్యులు. నమ్మని వానికి శిక్ష తప్పదు అది భక్తి మనకు చెప్తుంది. ఈరోజు ఈ ప్రాంతంలో నేను చూసినప్పుడు ఒక్క మందిరం కూడా లేదని సేవకులు చెప్పారు. పాతికి గ్రామాలు ఇక్కడ ఉన్నాయి, ఒక్క మందిరం కూడా లేదు. ఎందుకంటే మా పని మందిరాలు కట్టడమే. మేము ఎక్కడ మందిరాలు లేవో ఆ మందిరాలు కట్టే బాధ్యత మాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పటికి చాలా వరకు అనేక గ్రామాల్లో పేద పాస్టర్లు వాళ్ళు ఏమీ లేకుండా దేవుని మీద ఆధారపడే పాస్టర్లకు ఇంతవరకు మేము మా వంతు సహాయం చేస్తూ మందిరాలు కట్టడం అది కేవలం మా వల్ల కాదు, దేవుడిచ్చే కార్యం ఇది. ఏంది ఇది దేవుని పని, దేవుడు వాడుకుంటున్న విధానము. మా గొప్ప కానీ మా శక్తి కానీ మా బలము కానీ ఏమీ లేదు, కేవలం ఆయన బట్టే. కానీ ఇక్కడ చూసినప్పుడు ఒక్క మందిరము కూడా లేదన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు తెలుసా, మందిరం అంటే ఏంటి, ఆయన ఇల్లు అంటే ఈ ప్రాంతంలో 25 గ్రామాల్లో ఒక్కడ కూడా ఒక ఇల్లు లేదా, దేవునికి ఇల్లు లేదా, ఏ ప్రాంతంలో కూడా దేవునికి ఇల్లు లేదా అనిపించి బాధపడ్డాను. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, మరి ఎంత భారముగా దేవుని ఇల్లు ఇక్కడ కట్టబడాలి. ఈ స్థలాల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత. ఎందుకో తెలుసా దేవుని ఇల్లు కట్టబడాలంటున్నాను. ఎంతమంది వేదనలో ఉన్నారా, ఎంతమందికి ప్రశాంతత కావాలో, ఎంతమంది రక్షింపబడాలి, ఎంతమంది అనారోగ్యాల నుంచి విడుదల, వాళ్ళందరూ ఆ మందిరానికి వెళ్ళినప్పుడు విడుదల వస్తుంది. మందిరంలో ప్రశాంతత ఉంటుంది, మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది, ఆయన ఆత్మ ఉంటుంది, స్వస్థతలు ఉంటాయి, విడుదలు ఉంటాయి, బాగుపడవలసిన కుటుంబాలు బాగుపడతాయి. దేవుని మందిరాలు రావడం వల్ల విడుదల కావలసిన కుటుంబాలు విడుదల పడతాయి, కుటుంబాల్లో విచిక్షణ అయిపోయిన కుటుంబాలు కట్టబడతాయి దేవుని మందిరాలు ఇక్కడ ఉండడం వల్ల. ఏ ప్రాంతంలోనైతే దేవుని మందిరాలు నాటబడతాయో ఆ ప్రాంతం వర్ధిల్లి ఉంటుంది, ఆ యొక్క ప్రాంతానికి క్షేమం వస్తుంది, ఆ ప్రాంతము కరువుల నుంచి తప్పింపబడతాయి, ఆ ప్రాంతము ఖడ్గాల నుంచి తప్పింపబడతాయి, ఆ ప్రాంతము శోధనల నుంచి ప్రతి విధమైన వాటి నుంచి తప్పింపబడతాయి. దేవుని యొక్క మందిరాల్లో అంత శ్రేష్టము అంత పవర్ఫుల్ ఉందండి. కాబట్టి ఈరోజు మీ అందరికీ మాకు కూడా ఇప్పుడు భారం వచ్చింది. మనమంతా మరింత ఇప్పుడు పాస్టర్మ గారు ఆయన ఆవిడ ఆరాధన చేశారు ప్రార్థనే, ఎగ్జాక్ట్లీ ఇది ప్రార్థనే. కేవలము ప్రార్థన బట్టే మనం సాధించగలము. ఇక్కడి నుంచి మరింత భారంతో మీరు మేము కలిసి కూడా ప్రార్థన చేయాలి, దేవుని కార్యాలు ఇక్కడ బలముగా జరగాలని. కానీ ఒకటి, ఏదైతే చీకటిగా ఉందో, మేము ఇందాక ప్రార్థన నాకు పాస్టర్ గారు మేము బయలుదేరేటప్పుడు అమ్మా ప్రార్థన చేద్దాము చేయండి బయలుదేరదాము అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలు చీకటిగా ఉండేదాన్ని ప్రవ్వా వెలుగ్గా మార్చయ్యా, మేము బయలుదేరుతున్నాం, అక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కార్యాలు జరిగించాయా అని. మేము ఇక్కడ ఎగ్జాక్ట్లీ మాకు ఈ పొజిషన్ తెలియకపోయినా ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఇంటి దగ్గరే నడిపించేశాడు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు మాకు చెప్పినప్పుడు అది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తెలుసు ముందే మనల్ని నడిపిస్తాడు. సో మరి అంతగా మనము ముందుకు వెళ్తాము, మరి అంతగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడు తెలుసా, సంఘం ఐక్యతతో అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు. పేతురు కోసం సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి, బంధకాలు తెగాయి, పేతురు విడుదలయ్యాడు. ఇన్ ద సేమ్ వే మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు, అత్యాశక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. ప్రతి చీకటిని ఇక్కడ వెలుగుగా మార్చబడుతున్నాడు, ప్రతి అంధకారాన్ని వెలుగుమయం చేయబోతున్నాడు, ప్రతి వంకర త్రోవని సరళం చేయబోతున్నాడు, ప్రతి ఎడారిని సెలేరులతో నింపబోతున్నాడు ఇక్కడ, కేవలము దేవుని యొక్క ప్రార్థన ద్వారే. దయచేసి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆ దేవాది దేవునికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. చక్కటి విలువైన సందేశము, ఈ ప్రాంతానికి అవసరమైన ఉజ్జీవ మాటలు,
దేవుని యొక్క ప్రణాళిక చెప్పున సిస్టర్ ఎన్ని మంచి ఉజ్జీవమైన మాటలు పలికారు. నిజమే, ఆమె చెప్పినట్లుగా మన ఊరి క్షేమం కోసము ఊరిలో దేవుని యొక్క మందిరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ మందిరం ఉంటే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ అనేక మంది భక్తులు, అనేక మంది పరిశుద్ధులు కూడి ఆయనను చేతులెత్తి ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ కొలువుంటారు. ఎక్కడైతే మందిరం ఉందో అక్కడ పరిశుద్ధ దేవుడున్నారు. దేవుడు ఉన్న చోట, ప్రభు ఉన్న చోట ఏముందండి? సంతోషం ఉంది. చెప్పండి, ఏముందండి? విడుదల ఉంది, ఆనందం ఉంది, అవునా కాదా? రక్షణ ఉంది. అక్కడ కీడు లేదు, అక్కడ ఖడ్గము లేదు, అక్కడ రోగము లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ నిట్టూర్పులు లేవు, అక్కడ సంతోషమే ఉంది, ఆనందమే ఉంది. సో మన జీవితాలు బాగుండాలన్నా, మన ఊరు వారు బాగుండాలన్నా, మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలన్నా ఏం చేయాలండి? దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట ముందుకు చదివి ముందుకెళ్దాం. నిర్గమాకాండము, ఇప్పుడే ఒక మాట గుర్తొచ్చింది నాకు. నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఆఖరి రెండు వచనాలు, 15-16 వచనాలు ఒకసారి చూద్దామండి. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తినందుకు యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మోషే ఒక బలిపీఠమును కట్టి, చెప్పండి అందరు కలిసి, మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ, యెహోవా నిస్సీ, యెహోవా నిస్సీ అని పేరు పెట్టారు. జాగ్రత్త గమనించండి, అక్కడ దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క పరిశుద్ధ స్థలం, దేవుని యొక్క బలిపీఠం, దేవుని సన్నిధిని ఒక ధ్వజముగా ఎత్తారు. ధ్వజము అంటే అర్థం ఏంటో తెలుసా? ధ్వజము అంటే బ్యానర్. ఏమిటండి బ్యానర్? చర్చుకు బయట బ్యానర్ కడతాం, అవునా? ఈరోజు మీటింగ్ గురించి పాస్టర్ గారు ఒక బ్యానర్ తయారు చేయించారు, ఒక పోస్టర్ తయారు చేయించారు. ఆ పోస్టర్లో, ఆ బ్యానర్లో స్తుతి కూడిక, అవునా? ధ్వజమెత్తి నిలబడ్డారు సేవకుడు. ఇక్కడ యెహోవా ధ్వజమెత్తి నిలబడ్డారు. అనేక సంవత్సరాల క్రితం, అంటే 2000 ఎప్పుడు వచ్చారండి, 23 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో వేరే ఊరు నుంచి భార్యాభర్తలిద్దరూ వలసి వచ్చి, ఈ ప్రాంతం వారు కాదు, ఈ ఊరు వారు కాదు, కానీ ఇక్కడికి కొన్ని ఆత్మల రక్షణ భారముతో అనేక మంది లోకములో, పాపములో, బంధకములో పట్టబడి ఉన్నారని, ఈ ఊరి వారి గురించి చేతులెత్తి ప్రార్థిద్దామని, ఈ ఊరి వారి గురించి కన్నీరు కార్చి క్షేమము కోరికి ప్రార్థిద్దామని ఈ ప్రాంతానికి వచ్చి యెహోవా ధ్వజమెత్తి, నా యొక్క అంశం ఏంటంటే, నేను వేరే అంశం మీద చెప్దామని సిద్ధపడినా ఇక్కడ ఒక మరొక మాట నేను నిలబడగానే ప్రభు నాకు గుర్తు చేశారు. యెహోవా ధ్వజము ఎత్తి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టాడు మోషే గారు.
ఇక్కడ ఈ సేవకులు కూడా 23 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి యెహోవా ధ్వజమెత్తి అంటే బ్యానర్ వాస్తవానికి మా సంఘం పేరు మండుచున్న పొద మండుచున్న పొద అని ఒక బ్యానర్ అయిగానే మేము ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యానర్ కడతా ఉండుంటే మేము ఎక్కడికి వెళ్ళినా మండుచున్న పొద అని బ్యానరు మేము వేస్తూ ఉంటాం. అది మా సంఘం పేరు. ప్రభు పిలుచుకున్న నామం అది. మండుచున్న పొద క్రీస్తు సహవాసం అని ప్రభు పిలుచుకున్న నామం అది. ఈ మండుచున్న పొద అనే ఈ బ్యానర్ మేము రోడ్డు మీద కట్టినా లేకపోతే ఇంకెక్కడ కట్టినా అనేక మంది విచిత్రంగా బ్యానర్ వైపు చూసేవారు. ఆ బ్యానర్ని చూస్తూ ఏంటి బ్యానర్లో ఉన్న మాట ఏంటి. నిన్న కాక మొన్న 26 జనవరి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజు ఒక సాంఘిక కార్యక్రమం చేసాం. జీవీఎంసీ కార్మికులు అంటే రోడ్లు తుడిచేవాళ్ళు, కాలువలు తీసేవారు, మరి మన ఊరు వాడ పరిశుభ్రంగా ఉండడం కోసం సంవత్సరం పొడుగున పనిచేస్తున్నారని వారికి నేను ఏం చేశానంటే సంఘం తరపున వారికి క్రొత్త చీరలు క్రొత్త బట్టలు కొని శాలువాలు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ గారిని గౌరవనీయులైన అధికారులని రాజకీయ నాయకులు అందరిని పిలిచి వారి చేతుల మీదుగా వాళ్ళందరికి ఒక్కొక్కరికి శాలువా కప్పి సన్మానించి కొత్త బట్టలు పెట్టి పంపించాం. ఈ బ్యానరు వెనకతలు పెట్టాం మండుచున్న పొద సంఘం అని. ఆ కార్పొరేటర్ గారు గౌరవనీయులు ఆయన పెద్ద ఆయన వస్తూ ఆ బ్యానర్ చూసి మండుచున్న పొద అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మన బ్యానర్లోనే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ధ్వజమెత్తి పలకాలి. అందుకే కొరింథు పత్రిక 4:20 ఈ విధంగా రాయబడి ఉంది, దేవుని రాజ్యము మాటలు కాదు అది శక్తి. దేవునికి స్తోత్రం. నీ బ్యానర్ అలా ఉండాలంటే ఒట్టి మాటలు చెప్పే బ్యానర్ కాదు, అది శక్తి. ధ్వజమెత్తి పలకాలి. అందుకే అన్నాడు యెహోవా నిస్సి. అమాలేకీయులు యెహోవాకు విరుద్ధంగా లెగుస్తున్నారు గనక వారితో తరతరముల వరకు యుద్ధమయ్యే. దేవునికి స్తోత్రం. అపవాది తంత్రములకు తరతరములకు యుద్ధమే. అపవాది తంత్రములన్నీ లయమవునుగాక. క్రీస్తుకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండునుగాక. ఆమేన్. అనేక మంది యవనస్తులు, అనేక మంది బిడ్డలు, అనేక మంది భర్తలు మొట్టమొదటిగా మన తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు వ్యసనాలతో. తాగుడనే వ్యసనాలు, జోదమనే వ్యసనాలు, మాదక ద్రవ్యాలు అనే వ్యసనాలు, మరి లైంగిక కార్యక్రమాలు, వ్యభిచారం, యవన స్త్రీలు, యవన పురుషులు, యవన బిడ్డలు, ఊరిలో పాపము నిండిపోతుంది. అది శరీరాన్ని పాడు చేసుకున్న విధానమైతే మదిలో ఉండే ఆలోచనలు, ఒకరి మీద ఒకరు అసూయ, ద్వేష, ఈర్ష, కలహలములతో ఎత్తుకుపై ఎత్తి ఒకడి మీద ఎదిగిపోవాలని ఈ పోటీతత్వంతో డబ్బు సంపాదన అనే ప్రయాణంలో కరుణ, ప్రేమ, వాత్సల్యము, జాలి మరిచిపోయి ధనమే ప్రథమము, ఆస్తిపాస్తులే ప్రథము అనుకొని మనుషుల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పాపములో పట్టబడి ఉన్న లోకాన్ని రక్షించే బాధ్యత మనకు లేదంటారా? రక్షించే బాధ్యత ఉందా లేదా? నోటితో చెప్పండి గట్టిగా, ఉందా లేదా? ఉంది. గనక ఏం చేయాలండి? ఈరోజు ధ్వజమెత్తాలి. చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఏంటి? ధ్వజమెత్తే కార్యక్రమం. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ఫస్ట్ ఏం చేస్తారండి? మొదట బ్యానర్ కడతారు. దేవునికి స్తోత్రం. యెహోవా ధ్వజము ఈ యొక్క గ్రామంలో మనం ఈరోజు నుంచి ఎత్తబోతున్నాం. దేవునికి స్తోత్రం. అది బలమైన ధ్వజం, అది శాశ్వతమైన ధ్వజం, అది ఆ ధ్వజములో శక్తి ఉంది.
ఆ ధ్వజము చూడగానే మనుషులు ఆకర్షితులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ ధ్వజం ఏంటండి? ఇప్పుడు నా ప్రశ్న ఏంటి, ఆ ధ్వజం ఏంటి? ఇప్పుడు ఏ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళమంటారు, ఏ డిజైన్ చేయమంటారు, దాంట్లో ఎలాంటి అక్షరాలు రాయమంటారు, ఎలాంటి రంగులు దిద్దమంటారు, ఆ బ్యానర్ కొట్టించమంటున్నారు కదా, ఏంటో బ్యానరు, ఆ బ్యానరు తాడుతో కట్టే బ్యానర్ కాదమ్మా. ఇప్పుడు సంఘానికి మాట్లాడుతున్నాను, బయట వాళ్ళకి కాదు, మీకే కూర్చున్న వాళ్ళకి, సంఘానికి, మన కుటుంబాలకి, పురుషులకి, యవనస్తులకి. ఆ బ్యానర్ నువ్వే, ఆ బ్యానర్ ఎవరు, నువ్వే, ఆ ధ్వజము నువ్వే. నీ నోటి మాటే ధ్వజము, నీ వస్త్రధారణ ధ్వజము, నీ యొక్క ప్రవర్తన ధ్వజము. యెహోవా ధ్వజాన్ని చూడాలి, యెహోవా నామాన్ని చూడాలి, ఆయన పరిశుద్ధత నీ కుటుంబంలోకి కనిపించాలి. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ భార్యాభర్తల మధ్య ఉన్న సంభాషణ, నీ బిడ్డల ప్రవర్తన, నీ ఇంట్లో ఉన్న వ్యవహారిక జీవితం, నువ్వు నడిచే నడక, ఇతరులతో సంభాషిస్తున్న సంభాషణ, ఇరుగు పొరుగుతో నువ్వు చూపిస్తున్న ప్రేమ, ఎలాంటి కరుణతో ఉంటున్నావు, ఎలాంటి వాత్సల్యంతో ఉంటున్నావు, అందరితో సత్సంబంధం కలిగి ఉంటున్నావా, లేకపోతే ఎలాగుంటున్నావు? బ్యానర్ ఎత్తాలి. బ్యానర్ ఎత్తడం అంటే ప్రింట్అవుట్లు వేసి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయడం కాదు, మనమే బ్యానర్గా నిలబడాలి, మనమే ధ్వజముగా నిలబడాలి. ఈ ప్రాంతము వెలిగించబడాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ధ్వజముగా నిలబడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి శక్తిని పొందుకొని మీ ఊరు వాడకి వెళ్ళండి, మీ ప్రాంతాలకు వెళ్ళండి, మీ వీధుల్లోకి వెళ్ళండి, శక్తిని పొందుకున్న మీరు. అలనాడు మోషే ప్రత్యక్ష గుడారము ఎదుట నిలబడినప్పుడు, ఆయన మీదకి మేఘం మీద నుంచి ప్రభువు దిగి వచ్చినప్పుడు, ప్రభు ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చెను, ఆయన మీదకు దిగి వచ్చిన ప్రభు ఆత్మ అక్కడ ఎదురుగా నిలబడి ఉన్న ఆ 70 మంది మీద కూడా దిగి వచ్చాను సమపాళ్ళుగా. దేవునికి స్తోత్రం. ఇంకో విచిత్రమైన సంగతి చెప్పమంటారా, ఇంకో శక్తివంతమైన ఒక 1 కోటి రూపాయల మాట చెప్పమంటారా, ఈ మీటింగ్కి రావాలనుకొని ఆశపడి ఎన్నో అవరోధాల వలన, అనివార్య కారణాల వలన ఎవరో ఒకరో ఇద్దరు ఉండిపోయి ఉంటారు కదా, అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు, అయ్యో ఈ మీటింగ్కి మేము రాలేకపోయామని. ఇక్కడ దేవుని ఆత్మకార్యము, అక్కడ వారి మీద కూడా దేవుని శక్తి దిగుతుంది. దేవునికి స్తోత్రం. మోషే గారు నిలబడినప్పుడు ఆ 70 మంది మీద సమపాళ్ళుగా దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆ సభలో యెహోషువా గారు లేరు, యెహోషువా గారు రాలేదు. యెహోషువా గారు ఎక్కడున్నారు తెసా, పాలెములో ఉన్నారు. ఎక్కడున్నారండి, కాలనీలో గుడారమ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన మీదకు కూడా ప్రభు ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే ఆయన ఆత్మను ఆశ్రయిస్తూ ధ్వజమెత్తాలని ఇక్కడ నిలబడుతున్నారు. యెహోషువా ఎక్కడ ఉన్నాడు, ఆయన మీదకు కూడా సమపాళ్ళుగా ప్రభు ఆత్మ దిగి వచ్చింది. ఈరోజు దేవుని కార్యం మొదలైంది. యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి అని పిలుస్తూ, ఆయన ధ్వజమెత్తుతూ ఈ ఊరు ప్రాంతాలన్నీ రక్షించడానికి, చీకటి శక్తులతో యుద్ధము చేయడానికి, అనేక మంది తాగుబోతులను మార్చడానికి, అనేక మంది వ్యభిచారులను మార్చడానికి, అనేక యవన వయసులో ఉన్నవారు తమ జీవితాలు పాడు చేస్తున్న వారిని మంచి మార్గంలో నడిపించడానికి, అదుగో మిమ్మల్ని పిలుస్తున్నాడు నా తండ్రి మిమ్మల్ని పిలుస్తున్నాడమ్మా, మీ నోటితో ప్రార్థించండి. మీ నోటితో ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి మీకు తెలియదేమో, తెలుసుకోండి. నువ్వు పిలిస్తే ఇక్కడ లోకల్ ఉన్న కార్పొరేటర్ పలకడేమో, నువ్వు పిలిస్తే ఎమ్మెల్యే పలకడేమో, నువ్వు పిలిస్తే ఈ యొక్క రాజకీయ నాయకులు పలకరేమో, నువ్వు పిలిస్తే ఎక్కడా కూడా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ పలకరేమో. మారుమూల చిన్న పాకలో ఉన్న నీవు, మారుమూల చిన్న పెంకుటలో ఉన్న నీవు, ఈ మారుమూల గ్రామంలో ఉన్న నీవు, నీవు పిలిస్తే పరమ తండ్రి పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. లోకాల్ని ఏలుతున్న మన పరమ తండ్రి, సర్వలోకాల్ని సృష్టించిన మన పరమ తండ్రి, ఆత్మలకు తండ్రి, మన దేవుడైన యెహోవా మన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు. మన ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనలో విజయము, ప్రార్థనలు నాటబడినది
పెళ్ళగించబడదు. ప్రార్థనలో నాటబడిన బ్యానర్, ఒక స్తంభం పెట్టి బ్యానర్ను కడతారు, అలాంటి నాటబడినది పెళ్ళగించుట అసాధ్యము. చెప్పండి అసాధ్యము, చెప్పండి అందరూ కలిసి నోటితో అసాధ్యము. ఎవరి వలన పెళ్ళగించబడదు? మీ ప్రార్థన వలన ఊరు కట్టబడాలి. ఈ సంఘం ప్రార్థన వలన ఈ 25 గ్రామాల్లో 25 ధ్వజాలు నిలబెట్టబడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థించండి. ఇంతకీ ఈ ధ్వజం ఎందుకు, ధ్వజం ఎందుకు, ఎందుకు చెప్పండి? ఎవరి మీద యుద్ధం? అనేకమైన చీకటి శక్తులతో పట్టిపీడిస్తున్న వారి కోసం, అపవాది సైన్యముతో యుద్ధం. మీరు తెలుసుకోండి, మనము యుద్ధం చేయవలసింది ఆ యొక్క చీకటి ఆత్మలతో తప్ప మనుషులతో కాదు. మనుషులను పాపులుగా చూడవద్దు. మనుషుల మీద కరుణ చూపించండి. వారు సువార్త తెలియక, సత్యాన్ని తెలియక, వారు ప్రభువును తెలుసుకోలేక వెనకనున్నారు. నీవు నేను కూడా ఒకప్పుడు అలా తెలుసుకోని స్థితిలో ఉన్నవారమే కదా. కానీ ఈరోజైతే తెలుసుకున్నావు. తెలుసుకున్నంత మాత్రాన ఎదుటి వారిని మనం పాపులుగా చూడకూడదు. వారిని కనికరంతో చూడాలి. అయ్యో నా సహోదరుడు ఆ యొక్క వ్యసనంతో బాధపడుతున్నాడు, అయ్యో నా సహోదరి కుటుంబం ఆ పాపం చేత పట్టుబడిందని వారి మీద కరుణతో వారిని ఆకర్షించే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా వారిని నిందించేటట్టు, వేలెత్తి చూపించేటట్టు మన మాటలు ఉండకూడదు. సువార్త రోషంతో చెప్పండి, కానీ ఆ రోషం అవతల వారిని కించపరిచేటట్టుగా ఉండకూడదు. సువార్త అవతల వారికి అర్థమవ్వాలి. యేసు గొప్పవాడు అని కేకలేస్తే సరిపోదు. యేసు ఎందుకు గొప్పవాడో అవతల వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. యేసు గొప్పతనం అర్థం కావాలి. యేసు ప్రేమ ఏంటో అర్థం కావాలి. యేసు ఎందుకు చనిపోయారు, ఆయన శిలువ మీద మన కోసం ఎందుకు ప్రాణాలు పెట్టారు, ఆ యొక్క ప్రేమ అర్థం కావాలి. నీ రోషం కాదు, నీ నినాదాలు కాదు, నువ్వు గట్టిగా కేకలేసి యేసు గొప్పవాడు అని చెప్పినంత మాత్రాన ఆ గొప్పతనం అవతల వానికి అర్థం కాదు. ఆ గొప్పతనం అవతల వానికి తెలియజెప్పాలి. ఎలా ఎలా చెప్పాను కదా, నువ్వే ధ్వజానివి. దేవునికి స్తోత్రం. నీ మాటే ధ్వజం, నీ జీవితమే సాక్ష్యం, నీ పేరే సాక్ష్యం, నీ నోటి మాటే సాక్ష్యం. ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? మన ప్రవర్తనే వింటున్నారండి. యేసయ్యను అంటి పెట్టుకొని ఉంటే మన జీవితం వెలుగుమయంలోకి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య వచ్చారు అని తెలుసుకొని, యేసయ్యను తాకితే చాలు నాకు స్వస్థత వస్తుంది అనుకొని ఏమనుకుంది, ఇంట్లోంచి వెళ్ళాలి, యేసయ్యను ముట్టుకోవాలనుకుంది, యేసయ్య అంగి అంచును ముట్టుకుందాం అనుకుంది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 12 సంవత్సరాల నుంచి ఆవిడకున్న రోగం వలన, ఆవిడకున్న భారం ఏంటి, ఆవిడకున్న బిరుదు ఏంటంటే, ఆవిడ మైలుతో ఉన్న ఆవిడ మొదటి బిరుదు ఏంటి, ఎవరినైనా రానిస్తారా ఇంట్లోకి? రానివ్వరు. ఈ రోజుల్లోనే వదిలేయండి, ఆ రోజుల్లో ఎంతో నిష్ట, ఆ ఇంటికే వెళ్ళేవారు కాదు, మైలిల్లు అనేవారు. ఏ పేరెంటాలకైనా పిలుస్తారా? పిలవలేదు. ఎవరైనా పరామర్శించడానికి వస్తున్నారా? రావట్లేదు. ఈవిడేం చేసింది, కొన్ని 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు తగిలేసి డాక్టర్లు చుట్టూ తిరిగింది. ఆస్తి అంతా కోల్పోయింది అని ఉంది లేఖనాల్లో. అనేక వైద్యులు దగ్గరికి వెళ్ళి తమ ఆమె ఆస్తిని కోల్పోయిందంట. సో ఆస్తిని కోల్పోయింది, గౌరవాన్ని కోల్పోయింది, చెడ్డ బిరుదు వచ్చేసింది. మరి మగ్గిపోయి మగ్గిపోయి 12 సంవత్సరాల నుంచి ఉంది. జాగ్రత్త గమనించండి, ఒక్క నినాదంతో ఆమె పేరు మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఆమెను మైలుతో పిలిచారు, అంతవరకు ఆమెని రోగిష్ట్రాలని చూశారు, అంతవరకు ఆమెని ఒక అంటరానిది అన్నట్టు చూశారు. వీధిలో నడుస్తుంటే పక్కకి వెళ్ళిపోతారేమో, అవునా కాదా? అప్పుడులో అలాగే ఉండేది. 100 సంవత్సరాల క్రితంకి వెళ్తేనే మనకు ఎన్నో అరిష్టాలు కనిపిస్తాయి. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం ఇంకెంత
పట్టుదలగా ఉండేవారు అక్కడ, సాంప్రదాయాలు ఉండేవి మతంలో. అలాంటిది ఎప్పుడైతే ఆమె యేసును పట్టుకోవాలని, యేసు అంగి అంచు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని నినాదం తీసుకుంది. నేను అంటాను ఈ రాత్రి మన జీవితంలో ఒక నూతనమైన బిరుదుగా మన జీవితం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా అనగా మనకు కుమారుడు అనుగ్రహించబడ్డారు. ఆ కుమారునికి పేర్లు ఉన్నాయి, 5 పేర్లు. ఏంటవి? ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. యేసుకి ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు. మొదట ఏంటండి? మొదట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, అధిపతి అయిన దేవుడు అని అతనికి పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. ఇన్ని బిరుదులు చెప్పుకుంటున్నాం కదా, నేను అంటాను మన బిరుదేంటి, నీ బిరుదేంటి, మన బిరుదేంటి? అయ్యలారా, మన బిరుదులేంటి? యేసయ్య గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు, మరి నీ బిరుదేంటి? నేను యేసయ్యని ఆరాధిస్తున్నాను, యేసయ్యని ఆరాధిస్తున్నావు, కానీ నీ బిరుదేంటి? యేసయ్య ఎవరో తెలుసా? నిత్యుడొక తండ్రి, బలవంతుడొక తండ్రి, ఆయన నమ్ముకుంటే అన్నీ బాగవుతాయి అని చెప్పుకుంటున్నావు, కానీ నీ బిరుదేంటి? ఊర్లో వీధిలో నీ ఇరుగు పొరుగు నిన్నేమని పిలుస్తున్నారు? ఆడండి, బైబిల్ పట్టుకొని వెళ్తాడండి ఆదివారం, సోమవారం నుంచి ఆ వైన్ షాప్ దగ్గర కనిపిస్తాడు, అదా నీ బిరుదు? ఆవిడ నోట్లో నోరెట్టకూడదండి, అమ్మ బాబోయ్ గయ్యాలి గంపండి బాబు, అదా నీ బిరుదు? ఆదివారం వచ్చేసరికి అమ్మలక్కలు వస్తుంటారు అలాగా, సూత్రం 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 సూత్రం, కొంతమంది ముసుగు వేస్తున్నారండి ఇలాగ, సూత్రం 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 సూత్రం. సోమవారం విశ్వరూపం ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి, ఎక్కడ ఎక్కడ మీకు తెలియాలి, కొలాయి కాడ బాగా చెప్తున్నారు, ఇంకా పొలం గట్టి దగ్గర ఏమండి, అవునా? ఎక్కడ కనిపిస్తాయి విశ్వరూపాలు? ఎక్కడ కనిపిస్తాయి? అరుగులు కడిగే దగ్గర, ముచ్చట్లు చెప్పే దగ్గర. ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ యొక్క నిష్ట ప్రవర్తన? ఏ బిరుదు కలిగి ఉన్నావు? ఎలాంటి బిరుదు కలిగి ఉన్నావు? ఈరోజు మన మాట ధ్వజము, చెప్పండి, ఎలాంటి ధ్వజం కలిగి ఉన్నావు? నీ బ్యానర్ని చూసి ఆకర్షితులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ బ్యానర్లో శక్తి కనిపించాలి, నీ ముఖము చూడగానే శక్తి కనిపించాలి. కరుణా వాత్సల్యము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నావు, నీలో కరుణ ఉండాలి, వాత్సల్యం ఉండాలి, ఆకర్షించే గుణం ఉండాలి, నీ మాటలలో మధురం ఉండాలి. ఎలాంటి బాధలతో ఉన్నా వాడు నీ ముఖం వెంట చూసి తన బాధ చెప్పుకుంటే గుండెలో బరువు తీరిపోద్దని నీలో ఆ యొక్క ప్రసన్నత కనిపించాలి. అలాంటి ప్రసన్నత ఎక్కడ పొందుకుంటావు తెలుసా? ప్రసన్నత ఎప్పుడు పొందుకుంటావు తెలుసా? హన్నా అని ఒక ఆవిడ ఉందండి, ఆవిడ కుమారులు లేరు, గుడ్రాలు, గర్భఫలం లేదు. యెహోవా మందిరానికి వెళ్ళింది, షిల్లోహుకి వెళ్ళింది. షిల్లోహు అంటే ఆ యొక్క దేవుని మందస్సు ఉన్న ప్రదేశం, ప్రత్యక్ష గుడారం వేసిన ప్రదేశం. అక్కడికి వెళ్ళింది ఆరాధన చేయడానికి. అక్కడ యాజకుడైన ఏలీ గారు ఉన్నారు ఆ మందిరంలో. అయితే ఈమె వెళ్ళి అక్కడ లేఖనం ఏమో రాయబడిందంటే, హన్న యెహోవా మందిరముకు వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుండెను అని ఉంది. యెహోవా మందిరముకు వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుండెను. నేను అంటాను ఎవరైతే యెహోవా సన్నిధితో ప్రయాణిస్తారో వారు కరుణ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమె గర్భఫలం పొందుకుందండి. ఎలాంటి ఫలమో తెలుసా? నిజంగా చెప్తున్నాను, వారసుడు గొప్ప శ్రేష్టమైన కుమారుణ్ణి కన్నది. ఆయన మీద ఉన్న అభిషేకం ఏంటి తెలుసా? ఆయన 5 క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు. ఆయన యాజకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, రాజులను అభిషేకించే గొప్ప అనాయింటింగ్ చేసే ఏంటి కింగ్ మేకర్ అంటారు,
రాజకీయ నాయకులను సైతం శాసించగలిగే అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, యుద్ధ సూర్యుడు కూడా రోషం తెచ్చుకొని శత్రువులు వస్తే కట్టెలన్నీ విరగొట్టి ఎద్దుల బండిలు కట్టుకొని యుద్ధానికి దిగినవాడు కూడా ఇంత మంచి రోషం కలిగిన కుమారుణ్ణి కన్నది. నేనంటాను, మన ఫ్యామిలీలో మన కుటుంబాలో అలాంటి నైపుణ్యతలు అలాంటి కృప పొందుకోవాలంటే యెహోవా సన్నిధిని వెతకాలి. ఎక్కువగా యెహోవా సన్నిధిని వెతకండి. యెహోవా సన్నిధిలోనూ ఉందమ్మా విడుదల. మన ధ్వజంలో శక్తి కనిపిస్తుంది, మన కుటుంబాల్లో శక్తి కనిపిస్తుంది. ఇంకా వట్టివారిగా ఉండిపోకండి, ఏదో వచ్చేలిపోయి వారిగా ఉండకండి. దేవుని రాజ్యం మాటలు చెప్పుకునేది కాదు, అది శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి పొందుకున్న మీరు శక్తి మీ ఇంట్లోకి వెళ్ళగానే నీ భర్త మీదకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. నీ భర్త మీదకి నీ శక్తి వెళ్ళాలి. అయ్యలారా, పురుషులారా, మీరు ఇంటికి వెళ్ళగానే ఇంతవరకు లోబడని మీ పిల్లలు కూడా మీకు లోబడేటట్టుగా దేవుని శక్తి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. పురుషులారా, స్త్రీలారా, తల్లిలారా, తండ్రులారా, మీ బిడ్డలకి ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. ఆస్తి పత్రాలు కాదు, వేలకు పోసి చదువులు కాదు, లేకపోతే ఇంకేదో కాదు, ఇంకేదో కాదు. నేనంటాను, మీరు చేతులుంచి దీవించండి చాలు. చేతులుంచి గుండెల మీద చేసుకొని దీవించగలుగుతున్నావు నీ బిడ్డని? నీ బిడ్డను దీవించగలుగుతున్నావా? తండ్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ధైర్యముతో నీ బిడ్డ శిరస్సు మీద చేతులుంచి దీవించే ధైర్యం ఉందా నీకు? నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ఎక్కడో, నేను పాపిని, నేను పలానా వంకర పని చేశాను, పలానా వాడికి అబద్ధం చెప్పాను, పలానా దగ్గర తాగుతూ తిరుగుతున్నాను, పలానా విధంగా ఉంటున్నాను. ఎప్పుడు పొందుకుంటావు దేవుని శక్తి? నువ్వు ఇవ్వాల్సిన ఆస్తి ఏంటో తెలుసా? నీ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించే ఆస్తి ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. అదే గొప్ప ఆశీర్వాదం. ఇస్సాక్ దగ్గర ఏముందండి? ఆఖరికి ఏముందండి? అరే నాయనా, ఒకప్పుడు అన్నం బట్టరా, కూర వండుకోండిరా, నేను చేతులుంచి దీవిస్తాను అన్నాడు. ఆ దీవెన మోసుకొని వెళ్ళిపోయాడు యాకోబు. దేవునికి స్తోత్రం. మోసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు, ఒకే చేతికర్రతో వెళ్ళిపోయాడు. రెండు సైన్యాలుగా తిరిగి వచ్చాడు, గట్టిగా చెప్పలు కూడా. దేవునికి స్తోత్రం. రెండు సైన్యాలు ప్రపంచాన్ని ఈరోజు ఏలుతున్న ఆ యొక్క ఇజ్రాయేల్ దేశముకు పితృడిగా మారిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. తరతరాలుగా తరతరాలుగా వంశాలు నిలబడిపోయాయి. శత్రు దేశాలు, కొన్ని వందల దేశాలు ఎక్కుపెట్టినా సరే ఈరోజు ఇజ్రాయేల్ దేశాన్ని ఇంచు కూడా కదిలించలేకపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? అబ్రహాము దీవించాడు, ఇస్సాకు దీవించాడు, యాకోబు దీవించాడు తమ కుమారుల్ని. అలాంటి దీవెన నీ కుమారులకు ఇవ్వగలుగుతున్నావా? అది యెహోవా సన్నిధిలోనే దొరుకుతుందమ్మా. యెహోవా సన్నిధిలో నీ బ్యానర్ ఎత్తు, నీ ఫ్యామిలీ బ్యానర్, నీ కులం ఎత్తద్దు. రకరకాల కులాలు చెప్పుకుంటారు, కులం ఎక్కడి నుంచి వచ్చింది, మతం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మొదట మొట్టమొదటి భూమి మీద ఒక మనిషి పుట్టాడే, ఆ మనిషిది ఏ కులం? ఆ మనిషిది ఏ కులం? భూమి మీద మొట్టమొదటి మనిషి అతడికి అర్థం కావటం లేదు. చుట్టుపక్కల ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. జంతువులు తిరుగుతున్నాయి, పక్షులు తిరుగుతున్నాయి, చెట్లున్నాయి, ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. నాదే కులం అని అడిగాడా? నా కులం వాళ్ళు ఎక్కడా అని అడిగాడా? ఆడికి కులమే లేదు. సరే, ఆ మనిషిని పక్కన పెట్టేయండి. ఆ మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నారు కదా, ఆ మనిషి పుట్టకముని ఓ దేవుడు ఉన్నారు కదా, సృష్టికర్త. ఆ దేవుడిదే కులమయ్యా, ఆ దేవుడిదే కులమమ్మా. నీ ధ్వజమేంటి రాత్రి అడుగుతున్నాను. నీ కులమెత్తి ధ్వజంగా చూపించుకోవద్దు, యెహోవాయే నీకు ధ్వజముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నిస్సి, ఆయన సింహాసనాన్ని పైకెత్తు, ఆయన బలిపీఠాన్ని పైకెత్తు, యుద్ధం ప్రకటించు. ఎవరి మీద? శత్రు సైన్యం మీద. దేవునికి స్తోత్రం. అపవాది చీకటి శక్తుల మీద. మన ఊరి వారందరూ మన మిత్రులు, వారిని పట్టి పీడిస్తున్న చీకటి శక్తుల మీద యుద్ధం.
అనేక జీవితాలు వెలిగించాలి, అనేక మంది తాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారిపోవాలి, యవ్వనస్తులు మెయిన్గా మారిపోవాలి. అసలుకే ఈ సంవత్సరం ఈ నెల అంతా పరీక్షల నెల. మన ఊరు వాడ బిడ్డలందరూ కూడా మంచి చదువులతో ఈ ఊరు నుంచే కలెక్టర్లు తయారవ్వాలి, దేవునికి స్తోత్రం. ఈ ఊరు నుంచే మంచి మంచి రాజకీయ నాయకులు తయారవ్వాలి. ఈ ఊరు నుంచే గొప్ప గొప్ప విద్యావంతులు తయారవ్వాలి. గొప్ప గొప్ప కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు తయారవ్వాలి ఇక్కడి నుంచి. ఇంకా తాగుబోతులుగా ఇంకా తిరుగుబోతులుగా ఉండకూడదు మన ఊరు. మన ఊరు దీవించబడాలి, మన ఊరు దీవించబడాలి. మంచి పరిపాలన అందించే యవ్వన రాజకీయ నాయకులు తయారవ్వాలి మన ఊరు నుంచి. అది కదా మనం కోరుకునేది. పట్టణాలు మారడం అంటే ఏంటి, ఊరు మారడం అంటే ఏంటి, మన దేశం మారడం అంటే ఏంటమ్మా? ఏం మారాలి? మన ఆలోచన విధానాలు మారాలి, మన బుద్ధులు మారాలి, మన ప్రవర్తనలు మారాలి. మారాలంటే చెప్పండి, యెహోవా ధ్వజము ఎత్తాలి. ఎక్కడున్నది? నువ్వే, నీ కుటుంబమే. అది ఎక్కడ ఆరంభమవుతుంది? నీ కుటుంబ ప్రార్థనతో ఆరంభమైంది. తర్వాత నీ సంఘములో కలిసి చేసే ప్రార్థన ద్వారా ఆరంభమైంది. సంఘములోకి అనేక మంది రావటం వలన ఈ సంఘం విస్తరించబడాలి, ఈ ఊరంతా వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. అట్ ద సేమ్ టైం మనము కూడా ఈ ప్రాంతాన్ని వెలిగించాలంటే మన చేతి సహాయం కూడా సేవకులకు అందించాలి. అందించాలా లేదా? అందించాలా? పని, నీ ధనము, నీ సమయము, నీ ప్రార్థన. మొదటిది నీ ప్రార్థన, తర్వాత నీ సమయము, తర్వాత నీ యొక్క ధనము. ఖచ్చితంగా వీటి యందు నువ్వు త్యాగం అవ్వాలి, త్యాగం అవ్వాలి. సేవకుడితో సహకరించాలి. మనమందరం కలిసి చెయ్యి చెయ్యి కట్టి ఒక ధ్వజాన్ని నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఏమీ లేదు, మేము అక్కడి నుంచి వచ్చాం. ఇందాకల కింద పాస్టర్ గారు ఏదో చెప్పిన ఒక రెండు మాటలకు సిస్టర్ గారు ఎంతో మరి ప్రేరేపించబడ్డారు. అయ్యో, 25 గ్రామాల్లో ఒక్క మందిరం కూడా లేదా? అయ్యో, ఏసైకు చోటు లేదా? ఏసైకు ప్రదేశం లేదా? ఏసైకు ఇక్కడ ఒక్క స్థలము కూడా లేదా అని బాధపడ్డారు. మరి ఇంతమంది ఉన్నాం మనం, ఏం చేయాలి మనం? చెప్పండి, ధ్వజమెత్తాలి. చెప్పండి, ధ్వజమెత్తాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు త్యాగదనులు అవ్వండి, త్యాగదనులు అవ్వండి. ఇక్కడ ధనము కూర్చుకోవటం వలన ఏమీ లాభం లేదమ్మా. పరలోకములో ఆ ధనము గొప్పది, ఆ స్థానం గొప్పది, ఆ యొక్క నిత్య రాజ్యం గొప్పది. ఇక్కడ బంగారం ఏమవుతుంది? అరిగిపోతుంది. ఇక్కడ డబ్బు ఏమవుతుంది? చిమ్మెడి పట్టేస్తుంది. ఇక్కడ నగలు, ఆస్తులు ఏం చేస్తాయి? దొంగలు ఎత్తుకుపోతారు. అవునా కదా? చెప్పండి. సో దేవుని కొరకు త్యాగం అవ్వండి. మీ యొక్క ప్రార్థన, మీ సమయము, మీ ధనము, మూడిటి యందు త్యాగం అవ్వండి. మీ సాక్ష్యం కాపాడుకోండి లోకంలో. మన సాక్ష్యం కాపాడుకోవాలి. ఆ విధంగా ఉంటే నిజంగా దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటే, ఇందాక చెప్పాను కదా, హన్నాతో ఉన్న సన్నిధి ఆయన కుమారుని మీదకి ట్రాన్స్ఫర్ అయింది. తల్లులారా, తండ్రులారా, మీ మీద ఉన్న దేవుని సన్నిధి, మీలో ఉన్న దేవుని సన్నిధి మీ బిడ్డలో, బిడ్డలు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. తరతరములు దీవించబడతారు. ఈ ప్రాంతంలో అనేక మీటింగ్లు ఇక్కడ నుంచి జరగబోతున్నాయి. ఆమె నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. అనేక బహిరంగ సభలు మనం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. మండుచున్న పొద ఇక్కడికి కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోవా ధ్వజము ఇక్కడైతే దేవునికి మహిమకరంగా గొప్ప కార్యాలు దేవుడిని జరిగించబోతున్నారు. మీ ద్వారానే, మీ ద్వారానే. మేము వట్టివారం అనుకోకండి, మేము చిన్నవారం అనుకోకండి. మీరు ప్రార్థిస్తే, మీరు కన్నీరు కాస్తే ఈ ఊరు వారు బాగుపడతారు. మీలో ఉన్న శక్తి అది. మీరు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని శక్తిని తెలుసుకోండి, మీ ఉనికిని తెలుసుకోండి, సంఘం అంటే ఏంటో తెలుసుకోండి. సంఘం అంటే భూమిని తలకిందులు చేయువారు. దేవునికి స్తోత్రం. అనేక స్థితిగతులు మార్చే సంఘం ఇది. నమ్మిన వారందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఉర్లం అనే ఈ గ్రామం గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా సమయం, ఎక్కువసేపు మాట్లాడుకోవద్దు. అనేక సంగతులు చెప్పుకున్నాం, ఆత్మలో ఉజ్జీవింపబడ్డాం. ఇప్పుడు ప్రార్థించే సమయము. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేద్దాం. అందరు మోకాళ్ళ మీదకి, ఎవరు మోకాళ్ళు చేయగలిగితే వారు మోకరించి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు నడిపించడానికి దైవజనులు, పాస్టర్ గారు, స్థానిక సంఘ కాపరి గారు, జకరియా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకి వద్దాం. నాయనా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా మన ధ్వజం ఎత్తుదాం ఆమేన్ ఈ రాత్రి దేవుని సేవకులు నిలబడి యెస్సులో దేవుని దాసుని నోటి నుండి యెస్సులో ఒక ధ్వజం అనే మాట వచ్చింది ఆమేన్ మనమందరం కూడా ఈ దినము నుండి ధ్వజం ఎత్తుదాం ఆమేన్ ధ్వజం ఎత్తేటప్పుడు ధ్వజం ఎత్తి టెక్కిమ పట్టుకొని జయధ్వని గీతాలు పాడుతూ నీ ప్రాంతాల్లోను అడుగు పెట్టేటప్పుడు నీ గృహములోను అడుగు పెట్టేటప్పుడు ప్రజల మధ్యలోను అడుగు పెట్టేటప్పుడు ధ్వజము ద్వారా అనేకమైన కుటుంబాలు కట్టబడతాయి అనేక మంది జీవితాలు మార్చబడతాయి అనేక మంది జీవితాలకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మనమందరము కూడా ప్రార్థన ధ్వజం ఎత్తుదాం ప్రార్థన చేతు ధ్వజం ఎత్తుదాం హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం ప్రార్థన ధ్వజం ఎక్కడ ఎత్తుదాం ప్రార్థించుదాం ప్రార్థించేటప్పుడు సంఖ్యలు తెగిపోయాయి ప్రార్థించేటప్పుడు బంధకాలు ఊడిపోయాయి ప్రార్థించేటప్పుడు భూమి కంపించింది ఆదిమే సంఘము మేడ మీద మేడ గదిలో కూర్చుండేటప్పుడు మేడ గదిలో ఆ మధ్యరాత్రి వాళ్ళ ప్రార్థన చేస్తుండేటప్పుడు వారు ధ్వజం ఎత్తేటప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కంపించి గొప్ప కార్యాలు ఎలాగైతే జరిగాయో ఈ రాత్రి ఈ మేడ మీద మనం చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రార్థన అనే ధ్వజం ఎత్తుదా ఈ ప్రాంతం కదిలించబడాలి ఈ ప్రాంత ప్రజలు రక్షించబడాలి అనేక మంది నిజమైన దేవుడు తెలుసుకోవాలి పాపం లేని దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతులైన దేవుడు మార్పు లేని దేవుడు నీకోసము నా కోసము కలవరిశిల్లో ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచిన దేవుడు ఆ దేవుని ధ్వజం ఎత్తుదాము ఈ రాత్రి కాలంలో హల్లెలూయా 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 ఒక పాపము కూడా లేనటువంటి ఒకే ఒక్క దైవం నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే ఒక పాపము కూడా లేనటువంటి ఒకే ఒక్క దైవం నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నీటి మీద నడిచినవాడు నీటి పొంగును అణచినవాడు నీళ్లను రసముగా మార్చినవాడు మాట్లాడే దేవుడు నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే ఒక పాపము కూడా లేనటువంటి ఒకే ఒక్క దైవం నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నిన్న నేడు మారనివాడు నిన్ను ఎన్నడు మరువనివాడు నిన్న నేడు మారనివాడు నిన్ను ఎన్నడు మరువనివాడు మాట్లాడే దేవుడు నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే ఒక పాపము కూడా లేనటువంటి ఒకే ఒక్క దైవం నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే ఒక పాపము కూడా లేనటువంటి ఒకే ఒక్క దైవం నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే
ఒక పాపము కూడా లేనటువంటి వాడు పరిశుద్ధుడైన దేవుడు మార్పు లేని దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఒక్కరీతిగా మన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచిన దేవుడు ఆకాశం మారదు భూమి మారదు నీళ్లు మారవు గాలి మారవు తిండి మారదు ఏది మారదు దేవుడు కూడా మారకూడదు ఆ మార్పు లేని దేవుడు నా యేసు ఒక్కడే నీ కోసమే ప్రాణం పెట్టాడు నీ కోసమే రక్తము కార్చాడు నీ కోసమే మరణించి తిరిగి లేచాడు నీకు పరలోకానికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చి నువ్వు చేతులతో చేసిన పాపానికి చేతులు మేకులు కొట్టుకున్నాడు తలక చేసిన పాపానికి తలక మేకలు కొట్టుకున్నాడు పక్కతో చేసిన పాపానికి పక్కకు బల్లె పోటు పడిపించుకున్నాడు కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళకు మేకలు కొట్టించుకున్న దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు నీ కోసం రక్తాన్ని కాచాడు తిరిగి లేచిన దేవుడు ఆ ధ్వజం ఎత్తుదామా ఈ రాత్రి దేవుని దాసు నోటి నుండి ఇన్నాళ్ళు కూడా మనం ధ్వజం ఎత్తలేదు ఈ రాత్రి ధ్వజం ఎత్తుదాము ఆమేన్ ఈ రాత్రి ధ్వజం ఎత్తుకొని మనం ఇంటికి వెళ్దాము గ్రామాలకు వెళ్దాము ప్రాంతాలకు వెళ్దాము కుటుంబాలకు వెళ్దాము వీధి వీధి తిరిగి దేవుని సన్నిధి మోసుకు పోదాము ఆమేన్ దేవుని మందసం మోసుకు వెళ్ళేటప్పుడు దేవుని కార్యాలు ప్రజలు చూశారు ఆమేన్ ఈ ధ్వజం ఎత్తుకొని దేవుని మందసము తీసుకొని నీ గృహంలోకి వెళ్ళి మందసం పెట్టేటప్పుడు నీవు దీవించబడతావు చుట్టుపక్కల వారందరూ కూడా దీవించబడతారు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ మార్పు లేని దేవుని ధ్వజం ఎత్తుదాం ప్రార్థన చేసుకుందాం చక్కటి ఆరాధన నడిపించారు అమ్మగారు దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు చక్కటి సాక్ష్యం చెప్పారు సహోదరి మేరీ రత్నం గారు దేవుడు సంచరిస్తున్నాడు దేవుడు మన ప్రాంతంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు భూమిని తలకిందులు చేయవారు ఎక్కడ ఉన్నారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం ప్రార్థన మరి అమ్మగారు చేస్తారు మరి నిర్మలా రాజు అమ్మగారు డాక్టర్ నిర్మలారాజు అమ్మగారు ప్రార్థన చేస్తారు డాక్టర్ రేవరాండ్ డాక్టర్ అభిషిక్త్ రాజయ్య గారు ఆశీర్వాదంతో ఈ కూడికని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ఇది ముగింపు కాదు ఆరంభం మహాగణుడా మంచి దేవ మీకు స్తోత్రము తండ్రి మీరెంత గొప్ప దేవుడో మమ్మల్ని మా ఊరిని మా గ్రామాన్ని మీరెంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది నాయనా మీరు ఏర్పాటు చేసిన విధానము ఈ కుటుంబాన్ని ఎన్నుకుంటున్న విధానము ఎన్నుకున్న విధానము అలాగే దైవదాసుల్ని ప్రభు అనాది కాలంలో మీరు ఏర్పాటు చేసుకున్న విధానము ఈరోజు మమ్మల్ని అంత దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఆరాధనలోను సాక్ష్యములోను వాక్యముతోనూ మీరు కృప చూపించిన విధానము ఇవన్నీ ప్రభా ఈ ఊరిని ప్రేమిస్తున్న బట్టే నాయన గొప్ప ధన్యత పొందుకున్నారు మీకు స్తోత్రాలు నాయనా నిజమే సేవకులు చెప్పినట్టుగా ప్రభా మేమే ఒక ధ్వజముగా నిలబడి అనేక మందికి సాక్షులుగా నాయన వీలైతే మేము హత సాక్షులుగా కూడా మారుటకు నాయన మమ్మల్ని సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా రోషము కలిగిన వారుగా అయ్యా గొప్ప ఉజ్జీవము కలిగిన వారుగా నన్ను రగిలింపబడిన వారుగా అనేక మందిని రగిలిస్తూ ప్రభా అయ్యా తండ్రి నేను ఆత్మని ఆర్పకుండా ప్రభా మా ఆత్మని ఇంకా అనేక మందికి వెలిగిస్తూ ఊరు వాడ ప్రాంతాలన్నీ వెలిగించేవారుగా సహాయము దయచేవా ఈ ఉజ్జీవము తండ్రి ఇక్కడతో కాకుండా ప్రభు ఇంటికి వెళ్ళి కూడా వెలిగింపబడాలి ఈరోజు చెప్పిన వాక్యములో ప్రతి మాట ప్రతిరోజు చెవుల్లో ప్రభా అది తండ్రి వారి జీవితాల్లో ప్రభా నేను ఉజ్జీవింపబడాలి వారి చెవుల్లో ప్రతిరోజు తండ్రి నేను అయ్యో నా దేవుని కోసం నేను ఏమి చేయాలన్న ఆశని పుట్టించాలి ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు అందుకోసమే ప్రభా ఏర్పాటు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంతో భారభరితముగా ఈ కుటుంబం పెట్టుకొని ఉండొచ్చు ఎంత ఆశతో పెట్టుకొని ఉండొచ్చు ఏదో నా దేవుడు ఒక మేలు చేస్తున్న వినైనా ప్రభా నీ తని స్థుతిగా మీకు స్థుతి యాగము చెల్లించుకొని స్థుతి కూటాన్ని పెట్టుకున్నారు ప్రభా తండ్రి ఇంటి వారికి ఏది అవసరమై ఉందో అయ్యా నీ మహిమైశ్వర్యం చెప్పిన తీర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా యెహోవా హస్తము రక్షించ నేరకుండా హస్తము కురచ కాలేదన్నావు
విననేరకయున్నట్లమా చెవులు మందమ కాలేదన్నవయ్యా. అపారమైన నీ బాహువు చాపి అయ్యా తండ్రి వారికున్న ప్రతి ఒక్క అవసరాలన్నీ యేసు నామంలో తీర్చబడునుగా కాని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా వారికున్న భారాన్ని కూడా ప్రభా, నాయన వారి కుటుంబీకులు మారాలన్న భారాన్ని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దైవ సేవకుల్ని దైవ సేవకురాలను పెట్టుకుని మీ పాదాల దగ్గరపడి ఇంకా శక్తి దయచేయండి, ఆయుష్ దయచేయండి, ఆరోగ్యం ఇచ్చి ఇంకా ముందుకి మరింత నైనా ప్రభా శక్తితో దూసుకుపోయేవారుగా ఈ 2023 మునుపటి కంటే గొప్ప కార్యాలు వారి ద్వారా జరుగులాగిన సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా గొప్ప దేవ మీకు స్తోత్రాలు. ఎంతో దూర ప్రాంతాల నుంచి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి నాయన అయ్యా ఈ రాత్రి వేళలో వచ్చిన ప్రతి బిడ్డని చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు నడి వయసు వారు మధ్య వయసు వారు యవన బిడ్డలు అయ్యా తని మగవారిని స్త్రీలని పురుషులు సైతం ఈ పాదాలు దగ్గర పెడుతున్నాను. ఏ ఒక్కరిని వట్టిగా తీసుకెళ్ళట్లేదు ప్రభా. నాయనా ఎంతో గొప్ప ఆశీర్వాదాలతో వారు తీసుకెళ్తున్నావు అయ్యా తండ్రి. ఎవరు ఇవ్వలేనంత సంతోషంతో వారిని తీసుకెళ్తున్నావు అయ్యా. గొప్ప దీవనకరంగా వారిని నన్ను నింపుకొని నువ్వు తీసుకెళ్తున్నావు ప్రభువా. అయ్యా వారిని అలానే మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా కూడిచిన ప్రతి బిడ్డని దీవించండి, మమ్మల్ని కూడా ప్రభానైనా దీవించండి. మీ పాదాల దగ్గర పెడుతూ అయ్యా మళ్ళా రేపు నాయన ఈ సన్నిధికి మేమందరము నాయన వేగిరిన నీ మందిరానికి పరిగెట్టి నీ సన్నిధి అనుభవించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ మళ్ళా మేము కలుసుకున్న పర్యంతరం కూడా మీ కృపాక్షేమంలా వెంట వచ్చేలాగున మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభువాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం ఇస్తారు ఈ కొడుకుని ముగించు. శ్రద్ధగా కళ్ళు మూసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసము నడిపింపు సన్నిధి మనకును మన కుటుంబాలకి. ప్రత్యేకముగా ఈ ఊర్లం గ్రామములో నివసిస్తున్న ప్రవాసములకు, ఈ చుట్టుపక్కల 25 గ్రామాలు రక్షణ లేని గ్రామాలన్నిటికీ దేవుని యొక్క కృప నిరంతరం తోడుగా ఉండి ప్రాంతాలన్నీ దేవుని రాజ్యముగా మార్చబడుటకు ఆయన సన్నిధి ఆయన ధ్వజములో నిలబెట్టు వరకు మనకు ఓర్పు సహనం అనుగ్రహించి నిరంతరము మనల్ని నడిపించడానికి ఆయన కరుణావాత్సల్యం మనతో నడిపించి సదాకాలం దేవుని కృపతోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి దేవుని వాక్యం అర్థమైంది? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం చెప్పారు దేవుని సేవకులు? ఏం చెప్పారు? ధ్వజము, ధ్వజము. మోషే ఆ పలక తీసుకుని, ఆ పదాజ్ఞ పలక తీసుకుని వచ్చేటప్పుడు ఆ మోషే ముఖమంతా కూడా ప్రకాశించింది. ఈ రాత్రి అటువంటి ప్రకాశవంతమైన జీవితాలతో మీ ఇంటికి మీరు వెళ్దురుగాక. కాబట్టి మనం అందరం ధ్వజం ఎత్తుదాం. దేవుని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఈ ప్రాంతాన్ని కదిలించబోతున్నాడు. మంచి మాటలు చెప్పిన దైవజనులు, మరి మండుచున్న పొద డైరెక్టర్, ఫౌండేషన్ డైరెక్టర్ అయ్యగారికి, అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి సహోదరి మేరీ రత్నం గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తున్న వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తున్న వందనాలు చెల్లిస్తాను. అయ్యగారు చిన్నవారేం కాదు, గొప్ప ఉద్యోగాన్ని బ్యాంకు మేనేజర్ గారు అయ్యగారు. అటువంటి ఉద్యోగం పదవిని విడిచిపెట్టేసి బ్రతకలేక అయ్యగారు ఏం తిరగట్లేదు. ప్రభు కన్నా ప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించుకొని పిల్లలతో సహా దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. అయ్యగారు ఇంకా బలంగా వాడబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఇది మొదలుకొని ఈ మండుచున్న పొద ఈ ప్రాంతాలు కూడా మండుచున్న రగలాలి అందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చక్కటి దైవ సందేశాన్ని అందించిన అయ్యగారికి వందనాలు. చక్కటి ఆరాధనలు నడిపించిన అమ్మగారు, నిజంగా ఆరాధనలో దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుడు సన్నిధి మనం అందరం అనుభవించాం. మీ అందరికీ వందనాలు. అబ్రహాం వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అయ్యగారు అంటూ పెద్ద ఉద్యోగం బ్యాంకు ఉద్యోగం అన్నారు. ప్రభు పని కన్నా ఆ ఉద్యోగం ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రం గొప్పది కాదు. దేవునికి స్తోత్రం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు కూడా వందనాలు అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతాన్ని పరిశీలన చేయడానికి దేవుడు, ఎస్, మనము భారం కలిగి ఇలాగనే ఒకరినొకరు పురుగు కొలుపుకుంటూ ప్రాంతాన్ని నడిపిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి
గమనించండి, చదువుకున్న వాళ్ళు ఎవరైనా మీరు ఈ వీడియోస్ ఈ ప్రసంగాలు చూడాలనుకుంటే యూట్యూబ్లో అభి మినిస్ట్రీస్ ఏబిహెచ్ఐ స్పేస్ ఇచ్చి మినిస్ట్రీస్ అని కొడితే మన ఛానల్ ఉంటుంది. మనం ఈ వీడియోస్ని చూడొచ్చు, వాక్యాలు కూడా గమనించవచ్చు. మా గురించి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మరి అయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మీకు చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేశాము. మీరు అందరూ కూడా మరి అబ్రహాం గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని